తోట ఎట్లున్నది? అంత పురుగా వచ్చింది వదిన ఇట్లున్నది అంత. ఇంత పాడైనంత వరకు ఏం వాడకుండానే ఉన్నావా? ఏం వాడినా సుధా చేను మొత్తం ఖరాబ్ అయిపోయింది వదిన వాక్యం రాకుండా. దీనికే బాధపడుతున్నావు వదిన? ఎన్పిఎం పద్ధతిలో వేప గింజల కషాయం ఉండేది, అది తయారు చేసుకుని ఈ చేనుకంతా మనం కొట్టుకున్నాం అనుకో, ఈ ఆకుమచ్చ, వేణుబంక, తెల్లదోమ ఇట్లాంటి ఏమైనా ఉంటే తొందరగా నివారణ అవుతుంది. ఇది ఎట్లా తయారు చేసుకోవాలో కూడా నీకు నేను చూపిస్తా. చూద్దాం వదిన. అక్క, వేప గింజల ద్రావణం అని చెప్పినావు కదా, ముందుగా ఏం చేయాలో చెప్పు. ముందుగా 5 కిలోల వేప గింజలు తీసుకోవాలి. వీటిని 10 లీటర్ల నీళ్లు తీసుకొని 12 గంటల సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. అయినా 50 గింజలు నానబెట్టి 12 గంటలు అయింది కదా, ఏం చేద్దాం ఇప్పుడు? 50 గింజలు నాన్నాక ఏం చేయాలని చూపిస్తాపండి. ఇవి 12 గంటలు నానిన తర్వాత తీసుకొని పొట్టుడేంత వరకు పిసకాలి. ఈ విధంగా పొట్టు తీసిన గింజలను పదనబోయేంత వరకు ఆరబెట్టాలి. అక్క, పొట్టు తీసి ఆరబెట్టిన ఈ గింజలను ఏం చేయాలి తర్వాత? దంచుకొని పొడి చేసుకోవాలి. ఆరిన గింజల్ని పొడిగా దంచుకోవాలి. అదనే దీన్ని మెత్తగా దంచుకున్నాం కదా, ఇప్పుడు దంచిన తర్వాత దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇది దంచినాం కదా, దంచిన తర్వాత పల్సని గుడ్డ తీసుకొని ఈ పొడి చేసిన పిండిని ఇందులో వేసి మూట కట్టాలి.
అక్క ఈ ముడిగట్టినావు కదా, దీన్ని ఏం చేయాలి? ఈ విధంగా మూట కట్టిన పొడిని 10 లీటర్ల నీటిలో 12 గంటల సేపు నాననీయాలి. ఇట్లా వేలాడ తీసుకొని నాననీయాలి. విధంగా మూట కట్టిన పొడిని 10 లీటర్ల నీటిలో 12 గంటల సేపు నాననీయాలి. ఇట్లా వేలాడ తీసుకొని నాననీయాలి. పన్నెండు గంటలు నాన్నే కదా, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఈ నీళ్ళలో వేలాడదీసిన ఈ ఏపపిండి ముద్దను కిందికి మీదికి అనుకుంటూ రసం వచ్చేంత వరకు గట్టిగా పిసకాలి. నీళ్ళలోకి రసం వచ్చేటట్టు గట్టిగా పిసికితే ఏంటంటే మనకు కావాల్సిన ఏపగింజల కషాయం తయారవుతుంది. ఇట్లా తయారైన కషాయాన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనకి 10 లీటర్ల వేప గింజల కషాయం తయారైంది. ఇది పంటపై ఎట్లా పిచికారీ చేసుకోవాలో చూపిస్తాం మీ అందరికి. పదండి. ఇట్లా తయారైన 10 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీళ్లు తీసుకున్న డ్రమ్ములో పోయాలి. పంట మీద పిచికారీ చేసే ముందు ఇందులో 100 గ్రాముల సర్పు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇట్లా సర్పు కలపడం వల్ల ఏమవుతుందంటే దీనికి నురుగచ్చే గుణం ఉండి మొక్కలపై జారిపోకుండా పట్టుకుంటుంది మనం పిచికారీ చేసినప్పుడు. ఇప్పుడు మనకు 100 లీటర్ల వేప గింజల కషాయం తయారైంది. వేప గింజల కషాయం చేయించి చూసినందుకు అది నీకు ధన్యవాదాలు. నాగా ఎన్న గట్ల వేస్తున్నావు? ఒక సెల్ఫీ కూడా.